సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవరు సినిమా సెన్సార్ పూర్తయిపోయింది. విడుదలకు మరో 10 రోజుల సమయం ఉన్నా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. బిజినెస్ మ్యాన్ తర్వాత మహేష్ కెరియర్ లో అంత వేగంగా పూర్తయిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ కూడా అదిరిపోయేలా ఉండడంతో UBA సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. సినిమా అంతా ఎంటర్టైనింగ్ గా ఉందని, ఈ సినిమాతో మహేష్ బాబు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ చేయడం ఖాయమని తెలుస్తోంది. మొదటి నుంచి సినిమాకు టాక్ కూడా పాజిటివ్ గానే వస్తోంది. అయితే రొటీన్ యాక్షన్ డ్రామా కావడం ఒకటే సరిలేరు నీకెవరు సినిమాకు మైనస్ అయ్యేలా ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే అనిల్ ఎంటర్టైనింగ్ టేకింగ్ సినిమాను ఓ స్థాయిలో నిలబడుతుందని సినిమా కాపీ చూసిన వారు చెప్తున్నారు. 2019 డిసెంబర్ 18తో ఈ చిత్ర షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసిన అనిల్ విడుదలకు 2 వారాల ముందే ఫస్ట్ కాపీ కూడా సిద్దం చేశాడు. 2 గంటల 40 నిమిషాల నిడివితో సరిలేరు నీకెవరు సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో కామెడీ సీక్వెన్సులు అదిరిపోతాయని, కడుపులు చెక్కలైపోవడం ఖాయమంటున్నారు. ముఖ్యంగా అనిల్ రావిపూడికి కామెడీపై ఉండే పట్టు చూస్తుంటే అదంతా నిజమే అని ఒప్పుకోవాల్సిందే. ఇక ఇప్పుడు మహేష్ బాబు సరిలేరు నీకెవరు సినిమాలో కూడా ఓ హైలైట్ ట్రాక్ రాశాడట అనిల్. ఈ సినిమాలో 1-2 కాదు, ఏకంగా 39 నిమిషాల పాటు ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇదే కడుపులు చెక్కలైపోయేలా ఉంటుందని, అప్పట్లో వచ్చిన వెంకీ ట్రైన్ సీక్వెన్స్ కంటే ఇది హైలైట్ అవుతుందని ధీమాగా చెప్తున్నారు సినిమాకు పనిచేసిన వాళ్లు. ఈ జర్నీలోని హీరోయిన్ ఫ్యామిలీ అంతా కలిసి హీరోను పడేసి తమ అమ్మాయి అయిన హీరోయిన్ రష్మికను మహేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎత్తులు వేస్తుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హీఈస్ సో క్యూట్ సాంగ్ వస్తుంది. ఇందులోనే ఓ ఫైట్ కూడా ఉండబోతోంది. ఇదంతా ఇలా ఉంటే ఈ చిత్రంలో జబర్దస్త్ కామెడియన్స్ చేశారు రచ్చ, ఇక మామూలుగా ఉండదనా అంటున్నారు. ట్రైన్ ఎపిసోడ్ లో జబర్దస్త్ కామెడీ షో నటులు చమక్ చంద్ర, అప్పలరావు మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా పేలాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో వాళ్ళ ఎపిసోడ్ ఫుల్ మాస్ కామెడీని పుట్టిస్తుందని చెప్తున్నారు. ఇక చాలా రోజుల తర్వాత నిర్మాత కమ్ యాక్టర్ బండ్ల గణేష్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో దొంగగా మాన్సీ ఫన్ అందించాడనే ప్రచారం జరుగుతోంది. ఈ కామెడీతో పాటు తమన్నా ఐటమ్ సాంగ్ సినిమాకు మరో ప్లస్. ఎవరెన్ని చేసినా కూడా జబర్దస్త్ నటులతో ఉండే కామెడీ సీక్వెన్సులు మాత్రం అదిరిపోతాయని, ఇది చూసిన తర్వాత వాళ్లకు మరింత డిమాండ్ పెరిగిపోవడం ఖాయమనే వార్తలైతే వస్తున్నాయి. అలాగే విజయశాంతి, ప్రకాష్ రాజుల పాత్రలు కూడా చక్కగా వచ్చాయని చెప్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముంది, సినిమా ఫలితం ఎలా ఉంటుంది, ఈ సంక్రాంతికి మహేష్ హిట్ అందుకుంటారా లేదా అని తెలియాలంటే మనము 2011 వరకు ఆగాల్సిందే. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.